సిబ్బంది అందరి తరపున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక చరిత్ర, పోలీసు శాఖ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఒక నూతన శకాన్ని, ఒక నూతన అధ్యాయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లిఖించటం జరిగింది. అసలు కలలో కూడా ఊహించలేదు, మన వ్యవస్థలో కింది స్థాయి సిబ్బందికి అసలు ప్రమోషన్లు ఉంటాయన్న సంగతే మనం మరచిపోయాం. పదోన్నతి అనేది ప్రతి ఉద్యోగికి ఒక కళ. అలాంటి మన కళలను నిజం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి అందరం లేచి నిలబడి మన చప్పట్ల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలను, సంతోషాన్ని, ఆనందాన్ని తెలియజేయాలని కోరుకుందాం. అంతేకాదు మిత్రులారా, ఈ పదోన్నతులు ఇవ్వటం అంటే మన ముఖ్యమంత్రి గారు ఒకేసారి మూడు పండుగలను కలిపి మూడు పట్టీలుగా మనకు ఇచ్చిన చంద్రన్న కానుక. ఎవరైనా అరుంధతి నక్షత్రం చూశారా? వివాహ సమయంలో పంతులు గారు చెప్తారు, అదుగో అరుంధతి నక్షత్రం అని, అదిగదిగో అరుంధతి నక్షత్రం అని. కానీ కనపడలేదు. కానీ ఈరోజున ఆ అరుంధతి నక్షత్రాన్ని మీ భుజాలపై పెట్టిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పదోన్నతి లేకుండానే రిటైర్డ్ అయ్యే వారిని ఎప్పటి వరకు చూశాం? రోజులు మారాయి, మన చంద్రన్న రాకతో మన రోజులు మారాయి. ఈ పదోన్నతుల వల్ల ఆర్థికంగా మన సామాజిక స్థాయి పెంచడమే కాకుండా ప్రతి పోలీసు కుటుంబంలో ఆనందాన్ని నింపిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? పదోన్నతుల వల్ల దర్యాప్తు అధికారులు పెరిగి ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది. ప్రభుత్వంపై ప్రజలకు గౌరవం, నమ్మకం పెరుగుతుంది. పోలీసుల దర్యాప్తులో సాంకేతికతను జోడించటం, పోలీసుల సంక్షేమం విషయంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు మన రాష్ట్రం వైపుకు చూసే పరిస్థితి వచ్చిందంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన వ్యవస్థపై చూపిన చొరవ మాత్రమేనని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ పదోన్నతుల పండగ వల్ల మన పోలీసుల ఆనందానికి అవధులు లేవని తెలియజేస్తున్నాను. మా పోలీసు సిబ్బంది మరియు మా కుటుంబ సభ్యులందరం మా జీవితంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ డీజీపీ గారిని మర్చిపోలేము, మరచిపోజాలము.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మన పోలీసు శాఖను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టి కోట్లాది రూపాయల నిధులు కేటాయించడం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పోలీస్ శాఖపై ఉన్నటువంటి అపారమైన ప్రేమకు నిదర్శనమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అటు పక్క చూస్తే కొత్త కొత్త వాహనాలు, సాంకేతిక పరికరాలు, మోడల్ పోలీస్ స్టేషన్లు, హోంగార్డుల పెంపుదల, పిడిసీల నిర్మాణం, వాటి ఆధునీకరణ. భారతదేశంలో ఎక్కడైనా చూశామా అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మొక్కులు పొందే ముక్కోడి దేవతలు, దిక్కుల నేలే అష్ట దిక్పాలకులు, మనుగుడనిచ్చే పంచభూతములు సైతం జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న అని అర్చించు విధముగా మరలా 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింహాసనాన్ని మరొక్కసారి మీరు అధిష్ఠించవలనని కోరుకుంటూ మరొక్కసారి సిబ్బంది అందరి తరపున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.